సృష్టి కారణ రహస్య ఛేదనలో త్యాగ వైరాగ్యముల ఆవశ్యకత. అనాది నుంచి ఉన్న తర్జన భర్జన మనుషుడు సమస్యను ఎట్లా గ్రహించాలి, దీని నుంచి ఎట్లా బయటపడాలి, సృష్టిలో బంధించే శక్తి ఒకటి, ముక్తినిచ్చే శక్తి ఒకటి అంటూ వేరే వేరే ఉండవు. సృష్టించబడిన ప్రతి వస్తువులోనూ సృష్టి కారణం ఇమిడి ఉంటుందని అన్ని దర్శనాలు ఒప్పుకున్నాయి. ఇది సిద్ధాంతీకరించిన తరువాత తర్కశాస్త్ర సహాయంతో నిరూపణ చేశారు. బుద్ధిని బాగా పదును పెడితే గాని తర్కించలేడు. వస్తువుల పరిణామాన్ని గుర్తిస్తే దాని వెనుక కార్యకారణ సంబంధం తెలుస్తుంది. ఇది సత్తా మాత్రమా, జడమా, విద్యాస్వరూపమా, అవిద్యాస్వరూపమా తెలుస్తుంది. తెలుసుకునేవాడి లోపల ఇదంతా ఉంటేనే తెలుస్తుంది. బయట ఉండే వస్తువుని ఎంత చూసినప్పటికీ అది జగత్ కారణం చెప్పలేదు. లోపల ఉండేవాడు శారీరకుడు, శరీరాన్ని ధరించి తిరిగేవాడు కార్ డ్రైవర్ లాగా. కార్ డ్రైవర్ చెప్పినట్లు వింటుంది. ఈ రెండు విడదీయడానికి వీలు లేనటువంటివి. శారీరక మీమాంస శారీరకుడి చరిత్ర అంతా చెప్తుంది. మేధకి ఎంత అవధి ఉన్నది అంటే ఈ మేధాశక్తి లోపల ఉండే వస్తువుదే గనక దాన్ని గురించి తెలుసుకోగలదని చెప్పారు. కానీ ఆ మేధాశక్తే మీ మోహానికి కారణమవుతుందే. విద్య అవిద్య, జ్ఞానం అజ్ఞానం అని రెండు ఉన్నాయి. బంధనం ముక్తి ఈ రెండు లక్షణాలు దాంట్లో ఉన్నాయి. కాగితం రెండు పేజీల్లాగా సైడ్ విడదీయడానికి వీల్లేనటువంటివి. జ్ఞానం రెండో సైడ్ పేరు జ్ఞానం. తర్కశాస్త్రంలో బుద్ధి చేత సృష్టి కారణాన్ని నిరూపించడం అవుతుందా? అంతఃకరణలో ఎవరి బుద్ధిని ఎంతవరకు పెంచుకోగలుగుతారో ఆలోచించుకుని తపస్సులో కూర్చున్నారు. అక్కడ కూడా ఈ మాయ నుంచి తప్పించుకోలేకపోయారు. బుద్ధిని, వాక్కుని, తర్కాన్ని అన్నీ ఉపసంహరించుకుని సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఒకరికి అర్థం కాని ఇంకొకరి దర్శనాలు ఏర్పడ్డాయి. ఇతడు జీవన్ముక్తుడు, సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నాడు, సృష్టిలో బాధించబడకుండా ఉన్నాడు. కనుక ఇతడు చెప్పింది సత్యమే. అట్లాంటి వాడి దర్శనం మనకి ప్రమాణం. అతడు చెప్పే మాటలు మనకు ఆధారం. అతడి యుక్తి మీద ఆధారపడకుండా చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉండాలి. శాస్త్రానికి వాదభయం, ధనానికి చోరభయం ఉన్నాయి అని చెప్తారు. అంతఃకరణలోని సందేహాల్ని ఒక్క భాషతో ప్రశ్నించాడు. దాని అర్థాలు స్ఫురించి అశాంతి కలుగుతోంది. సప్తర్షులని చెప్పబడే వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు. మాకు తపస్సు వల్ల ఏ బాధ లేదు. మా బాధలు తొలగిపోయినాయి. కానీ వాళ్ళకు శాంతినిచ్చే కారణం తెలియలేదు. బ్రహ్మకి శాంతి ఎట్లా కలిగిందో ఆయనకే తెలియకపోతే ఆయన మానసపుత్రులకు ఎట్లా తెలుస్తుంది? శాంతికి హేతువైన జ్ఞానం తెలిస్తే గాని ఇంకొకరికి సహాయపడలేదు. అందరూ కూర్చుని తపస్సు చేశారు. అప్పుడు దక్షిణామూర్తి దర్శనమిచ్చాడు. ఈయన మౌనంతో ఏ భాషకి అందని అనుభూతి చేత చిత్తశాంతి కలిగింది. అంతకుముందు ఆనంద కారణం తెలియని అయోమయ స్థితి, ఇప్పుడు కారణం తెలియకపోయినా చిత్తశాంతి కలిగింది. అసలు కారణం లేదు కనుక మౌన వ్యాఖ్యతో సంశయాలు పోగొట్టారు. చిన్న సంశయ అంటే ఏమిటి? జీవన్ముక్తులై శాంతికి హేతువు తెలుసుకోకపోతే ఇంకొకరిని సానుభూతితో చూడలేము. స్వకీయమైన క్షేమం కాదు, ఇతరుల క్షేమం కాంక్షిస్తాడు. ఇది ఉత్తమ సంస్కార లక్షణం. ఆయన దక్షిణామూర్తి ఇచ్చిన జ్ఞానాన్ని కొందరు శూన్యావస్థ అన్నారు, కొందరు నిర్గుణ పరబ్రహ్మతత్వం అని, కొందరు సచ్చిదానంద స్థితి అన్నారు. అంటే ఇతరుల కొరకు కారణానికి పేరు పెట్టారు. దర్శనముల ప్రారంభంలో సృష్టి కారణ రహస్యము, జీవుడి స్థితి, అనేక మంది జీవులున్నారన్నారు, జీవుడు ఉన్నాడా లేడా, జీవుడికి ఈశ్వరుడికి సంబంధం ఏంటి, ఇవన్నీ చర్చలోకి వచ్చాయి. దర్శనకారులు అంటే కణాద గౌతమాదులు వీరంతా దశావతారం వల్ల పొందలేరు. ఇది 28వ మహాయుగం. మొదటి యుగం మొదటి కల్పంలోనే వాదోపవాదంతో పుట్టే శాస్త్రములకు పరిభాష చెప్పి దర్శనాలు వెలువడ్డాయి. దక్షిణామూర్తి ఇచ్చిన ప్రత్యక్ష నిరూపణం సృష్టిలో జగత్తులోనే ప్రత్యక్షంగా నిరూపించగలిగిన తపస్సు ఉండాలి. జగత్ కళ్యాణం కావాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఫలిస్తుంది అని దక్షిణామూర్తిని అడగదలుచుకున్నారు. అకారణమైన ఆనందం సచ్చిదానందం మరి ఒకరికి సదాహరణంగా ఎలా చెప్పగలగాలి? దీనికి మార్గం ఏమిటి? 14 భువనాలకి అతీతమైన స్థితి సచ్చిదానంద స్థితి. ఇంకొకరికి మార్గోపదేశం కోసం మళ్ళీ తపస్సు చేస్తే కపాలమాల ధరించి, జటాజూటం ధరించి, భవతీ భిక్షాందేహి అన్న ఆది భిక్షువు దర్శనమిచ్చారు. ఈయన దక్షిణామూర్తి తేజోవదనం వంటి వదనం కలవాడే. ముఖంలో తేజస్సు, నిర్లిప్త, ప్రసన్నం అని చెప్పడానికి ఈ ముఖంలో కోపం చూస్తే కదా చెప్పడం. ఇలాంటి ఉద్రేకం కలుగ చేయడం లేదు. చేతిలో భిక్షాపాత్ర, దిగంబరుడు, కొన్ని ఘడియల సేపు ఇట్లా దర్శనమిచ్చాడు.
జగత్తుకి సమస్త జీవకోటికి భవిష్యత్ గురువులు. వీరికి పరమశివుడు భిక్షువుగా దర్శనమిచ్చాడంటే అర్థమేమిటి? మార్కోపదేశం కోసం అతన్ని స్థుతించారు. రూపానికి ఏమీ అర్థం గోచరించదు, దృష్టిలో భావన గోచరించడం లేదు. భావన లేని రూపాన్ని ఏమి స్థుతిస్తారు? ఏదో ఒక భావం కనిపిస్తే మనకి శాంతి, లేకపోతే మనకు అర్థం కాదు. దీని కారణంగా నువ్వు ఎలా ఉన్నావో తెలియదు, నువ్వెవరో తెలియదు. నీ దయచేత దర్శనమిచ్చావు, మా ప్రతిభ చేత కాదు. నీ దర్శనం వల్ల మాకు లాభం కలిగి, తద్వారా జీవులకు లాభం కలిగే మాట అయితే ఈ భిక్షాపాత్ర అర్థం చెప్పమని అడిగాను. ఆ సమయంలో ఎట్టి దర్శనం జరిగిందో అదే రూపంలో శిశు రూపంలో మరొకరు వచ్చి భిక్షాందేహి అని కశ్యప ప్రజాపతిని భిక్ష అడిగాడు. ఇది మహర్షులు గమనించారు. వీళ్ళకి సృష్టితో సంబంధం లేదు, కేవలం జీవులకు బంధన కలిగితే వాళ్ళని ఎలా ఉద్ధరించాలి అన్న ఉద్ధరణ కార్యక్రమమే మహర్షుల దృష్టి. శిశు రూపంలో కశ్యప ప్రజాపతి పునర్జీవితుడై అఖండమైన తేజస్సుతో ఉండి ఆయన ముఖంలోంచి వేదస్వరం వినవస్తోంది. ఓ మహర్షులారా, మీరు నాకన్నా అగ్రజులు. మీ అందరి తపఫలం వల్ల నాకు ముక్తి హేతు ఏదో తెలిసింది. భవిష్యత్తులో పుట్టబోయే జీవులు వారి బంధనాల్ని కేవలం వైరాగ్యం చేత తొలగించుకోగలరు. వైరాగ్యం అంటే ఉన్నది నాది కాదని త్యాగం చేసే సంసిద్ధత ఒకటి, రెండు దేని ఎందు ఆవశ్యకతను గుర్తించకపోవడం. ఆయన భిక్షాపాత్రం తేవడంలో నేను గుర్తించిన సూత్రాలు ఇవి. ఏమీ లేనివాడు భిక్ష అడుగుతాడు, నాది అంటూ ఏదీ లేనివాడు కనుక భిక్ష అడుగుతాడు. దీనికి విరుద్ధమైన సంపాదన, సంపాదన అసమర్థుడై దానిని తిరస్కరించి భిక్ష అడిగాడు. ఊపిరి పీల్చుకునే గాలిని కూడా భిక్ష అడుగుతాడు. వస్త్రములు లేవు, దిక్కులను వేడి వాటిని అంబరములుగా స్వీకరిస్తాడు. ఈ శరీర పోషక బాధ్యతను ప్రకృతికి ఇస్తాడు, తన అహంకారంతో పోషించకూడదు. అతడు ఆది భిక్షు కశ్యప ప్రజాపతి. తన శిరస్సు కూడా తనది కాదనుకున్నాడు. అన్నిటిలోకి ఉత్తమాంగాన్ని ఇవ్వడంతో సంతోషించి మళ్లీ నన్ను పుట్టించాడు వైరాగ్యంతో. కనుకనే నాలో తేజస్సు. వైరాగ్యం అంటే భిక్షావృత్తి, పరివ్రాజకత్వం. ఈ సాంప్రదాయం సృష్టి కారణం నుంచి ఉన్నది. అన్నపూర్ణని భిక్ష అడుగుతాడు, సంపాదించుకుని దాచుకుందామనుకునేవాడు భిక్ష అడగడు. ఇచ్చేటప్పుడు విచక్షత లేకుండా వైరాగ్యంతో ఇవ్వడం. బలి శిబి చక్రవర్తులు ఉన్నదంతా ఇచ్చి తమకు తాము మిగుల్చుకున్నారు, ఇది వితరణ. తన శిరస్సునే ఇవ్వడం త్యాగం అంటారు. కశ్యపుడు పశ్యకుడైనాడు, సత్యదర్శనం చేశాడు త్యాగం చేత. పరమేశ్వరునికి ఆది భిక్షు అని పేరు పెట్టారు. కశ్యప ప్రజాపతికి దర్శనమిచ్చిన వాడే మొట్టమొదటి తీర్థంకరుడు. సత్యమనే ధ్యేయం కోసం చేసే తపస్సే తపస్సు. మొట్టమొదట ఈ ఋషులు బిడ్డగా దర్శనమిచ్చే పరమేశ్వరుని పరీక్షించాలనుకున్నారు. ఆయనను వీళ్ళు ధ్యానిస్తే శిశు రూపంలో కశ్యపునికి దర్శనమిచ్చారు. భిక్షాందేహి అనగానే శిరస్సు ఖండించి భిక్షాపాత్రలో వేశాడు. తక్షణం జ్ఞానం కలిగింది మహర్షులకి. కర్మలు తర్కం బుద్ధిలో ఉంటాయి, కానీ జీవుడు బద్ధుడే. దేవతలు కూడా అసూయ ప్రవృత్తిలో ఉంటారు. గౌతమ బుద్ధుడు తీర్థంకర్ల వంశంలో పుట్టినవాడు. గౌతమీ నదీ తీరంలో త్రయంబకంలో గౌతముడు ఉండేవాడు. 7 లక్షల మందికి అన్నం పెట్టి పుణ్యం సంపాదిస్తున్నాడు. ఇంద్రుడికి భయం వేసి ఇతను పుణ్యం చేయకుండా అరికట్టాలని వర్షాలు లేకుండా చేశాడు. తిండి లేదు, ఉన్న గ్రాసం 12 సంవత్సరాలు పెట్టాడు. పశుపక్ష్యాదులు కూడా చచ్చిపోతున్నాయి. ఉదయం సంధ్యావందనం చేసి గింజలు చల్లేవారు. మధ్యాహ్నానికి పెరిగి ధాన్యం వచ్చేది, దాంతో క్షీరాన్నం చేసి పోషించేవాడు. దీంతో ఇంద్రుడికి ఇంకా భయం వేసింది. జయ అనే తన కుమార్తెను మహర్షి దగ్గరకు పంపాడు. తన సౌందర్యంతో మహర్షికి తపోభంగం చేయమని ఆదేశించాడు. బృహస్పతి కూడా వెళ్ళాడు. జయ పరాశక్తి అంశలో పుట్టింది, తండ్రి అజ్ఞానానికి నవ్వింది. ఆయన ఇంద్రపదవి గౌరవించాలని వెళ్ళి గౌతముడు దర్శనం చేసుకుంది. ఆయన జ్ఞాన తేజస్సు గురించి బృహస్పతికి చెప్పింది. గౌతముడు విరాగి, పుణ్యలోభి కాడు. ఇంద్రసింహాసనాలు ఎన్ని ఇచ్చినా తృణప్రాయంగా తిరస్కరిస్తాడు. మీరైనా చెప్పవద్దా నా తండ్రికి అంటుంది. కానీ తండ్రి ఆజ్ఞ పాటించడం కోసం తపోభంగం చేస్తానని. విరాగి నేత్రం తెరిస్తే శూన్యావస్థ ఉంటుంది, విరాగి దృష్టికి శూన్యస్థితి. కనుక అతడు కన్ను తెరిస్తే చాలా భయంకరుడు. కనుక నేను గోరూపం ధరించి అతడు ధాన్యం చల్లడం వచ్చే మొలకనే నేను తినేస్తాను, మీరు చూస్తుండండి అని. గౌతముడు ఆ గోవుని చూశాడు. దాన్ని నివారించడం కోసం దర్భతో ఇలా అనగానే ఆ గోవు వెంటనే చచ్చిపోయింది. బ్రాహ్మణులంతా గౌతముడు గోహత్య చేశాడన్నారు. ఆయన ఇంట భోజనం చేయమని భీష్మించు కూర్చున్నారు బ్రాహ్మణుడు.
గౌతముడు ఆలోచించి, ఓహో, ఇదా దేవతలు పల్లిన పన్నాగం, ఆ గోవు మాయ, నేను గోహత్య చేయలేదు, నాకు ఆ పాపం లేదు, గోహత్యాదోషం నన్ను అంటదు. కానీ వాళ్ళు అంటున్నారు, వీళ్ళ శాస్త్రం ప్రకారం శివుడి శిరస్సు నుంచి గంగను తీసుకొస్తే పాప ప్రక్షాళన అవుతుందన్నారు. వెంటనే గౌతముడు తపస్సు చేశాడు. గంగ దేవి నుంచి భూకి వస్తుంటే ఇంద్రుడు మళ్ళీ దీనే కింద పడకుండా అంతర్ధానం చేశాడు. వెంటనే గౌతముడు 4 దర్భల చతురస్రాకారంలో పెట్టి అందులోకి గంగను రమ్మన్నాడు. అక్కడ ఇంద్రుడి మాయ పనిచేయలేదు. దీనిని కుశతీర్థం అంటారు. తల్లి, నీవు కోటిలింగ క్షేత్రాల్లో ప్రవహించు. పితృదేవతల తర్పణములు ఎవరు చేస్తే వారి కోరికలు తీరుతాయి. గోహత్యాదోష నివారణ కోసం వచ్చిన గంగ కాబట్టి గోదావరి అయింది. వైరాగ్యంతో చేసే కర్మలన్నీ పుణ్యం కోసం కాదు. విరాగి లేని వస్తువును కూడా సృష్టించి ఇవ్వగలడు. విరాగికి రాగం లేదు. ఇంద్రుడిలాగా ప్రతిఫలాపేక్షతో చేసేవారు జ్ఞానులు కాదు. గౌతముడు అంటాడు, ఇంద్రుడికి నా వల్ల ఆపద కలగదని భయం ఇస్తున్నాను ఈ బ్రహ్మకల్పమంతా. కానీ అతను బుద్ధిగా ఉండాలి. వైరాగ్యం గురించి చెప్పగలిగిన వాళ్ళు, వైరాగ్యాన్ని బోధించగలిగిన వాళ్ళు గౌతముడి వంశంలోనే పుడతారు. వైదిక మార్గంలో తురియే అవస్థ ఎట్లా వస్తుంది? వైరాగ్యం చేతనే అత్యుత్తమైన ఆశ్రమం భిక్షాటం. జైన బౌద్ధ మతాల్లో వైరాగ్యానికి ప్రాముఖ్యత చాలా ఇచ్చారు. కనుక ఈ మతాలు వేద విరుద్ధమైనవి కావు. సృష్టి రహస్యం. ఇప్పటికీ 9.5 మిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ మీద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి జీవకోటి ఉంది. ఇందులో ఎర్త్ ఒకటి. ఇది వన్ ఆఫ్ ద ఎర్లీ వన్స్. మిగతా ప్లానెట్స్ తో కంపేర్ చేస్తే ఎర్త్ మీద సృష్టి ఈ మధ్యనే మొదలైంది అనాలి. మిగతా ప్లానెట్స్ మీద జీవకోటి మన ఎర్త్ మీదలా ఉండదు. అక్కడ పేద గొప్ప అని ఉండదు, అంతా ఒకేలా ఉంటారు. రిలిజియన్స్ లో భేదాలు, మనుషుల్లో పరస్పర భేదాలు ఉండవు. ఇదంతా ఒక పరమ గురువుకే తెలుసు. ఆయనకు విషన్ లోనే తెలుస్తుంది. ఎర్త్ ప్లానెట్ మీద కూడా సృష్టి మిగతా ప్లానెట్స్ లో వల్ల కావాలని పరమ గురువు ఉద్దేశం. మీ అందరి మీద ఆ కర్తవ్యం ఉంది కదా. నిర్గుణ పరబ్రహ్మను ఏ విధంగా ఆరాధిస్తాము? ప్రణవం నిర్గుణం యొక్క అట్రిబ్యూట్. ఇట్ ఈస్ ద మీడియం టు రీచ్ నిర్గుణ. ఓం అంటే అ నుంచి హ వరకు, ఉం అంటే లయం అని అర్థం. ప్రణవం ద్వారా నిర్గుణంలో లయం చెందాలి. ఇదెట్లా అనుభూతం కావాలి? గురుముఖంగా ఈ రహస్య విద్య తెలుసుకోవడమే చాలు. అంతకన్నా ఏదో క్షణంలో అనుభూతం అవుతుంది. ఏ నిద్రలోనూ, ఏదో అవస్థలో, ఏదో లేదా ప్రాణోత్క్రమణ సమయం అందైనా తప్పదు. మనమేం సాధన చేయగలం? జీవుడికి శాంతి ముఖ్యం. ఎవల్యూషన్ కి గేటు రాయి శాంతే. అంతకన్నా ఎంత శాంతి పొందితే అంత ఇవాల్వ్ అయినట్టు. లౌకికంగా ఎంతో సుఖం అనుభవించినా అంతకన్నా శాంతి పొందదు. లౌకికంగా ఎంతో కష్టం అనుభవించినా అంతకన్నా శాంతి పొందుతుంది. హరిశ్చంద్రుడే దీనికి ఎగ్జాంపుల్. భగవంతుని కళ్యాణ గుణంలో దేన్నైనా, ఏ ఒక్కదాన్నైనా పరమధర్మంగా తీసుకుని ఆచరిస్తే అది ముక్తిహేతు అవుతుంది. అల్టిమేట్ గా మనిషి గీట్రై ఎంత శాంతి పొందాడు అని, దట్స్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఎంత సుఖం, ఎంత దుఃఖం అనుభవించాడని కాదు, ఇవి అనుభవించేది మనసు. అంతకన్నా ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ మనసు. దేర్ ఫోర్ అంతకన్నా అనుభవించేది మనసుకు వ్యతిరేకమైంది. అంటే మనను సుఖం అనుభవిస్తే అంతకన్నా శాంతించదు. ఏదన్నా ఒక కర్మ చేసి ఆనందం పొందితే మనసు అది అంతకన్నకు అశాంతి కలిగించవచ్చు. ఆ కర్మ ధర్మపరం కాకపోవచ్చు. నిత్య జీవన విధానం వేరు, సాధన వేరు అని అనుకోవద్దు. అనక్షణం భగవన్ నామస్మరణ చేయండి, కర్మ భగవత్పరం చేయండి. పాపపుణ్యాలు రెండు ఆయనకే ఇవ్వండి. భగవంతుడు 2 అతి సులువైన మార్గాలు చెప్పాడు. అనన్యాశ్చింతయంతో నన్నొక్కనే పరమైన దానిగా చూడు అంటే అన్నిట్లో నన్నే చూడు. నీ యోగక్షేమం నేను చూస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య, ధర్మాలన్నీ వదిలిపెట్టు అనే అర్థం ఎక్కడా లేదు. అన్ని కర్మలు ధర్మపరంగానే చేయి. కానీ దీనిలో ధర్మం మీదో అధర్మం మీదో నాకు తెలియదు. ధర్మ సూక్ష్మం ఏమిటో నాకు తెలియదు. నేను ధర్మమే చేస్తాను, అధర్మమే చేస్తాను నాకు తెలియదు. అది నీ పరంగా చేస్తాను. వీటిలో ఏదైనా ఆయన వద్దకే తీసుకెళ్తాయి. ధ్యేయ వస్తువుని క్షణమైనా విస్మరించవద్దు. తైలధార వలె అది ప్రజ్వలిల్లుతూనే ఉండాలి. అజామేండ్ చరిత్రలో అంచఘడియల్లో నారాయణ అని కొడుకునే పిలిచాడు కదా. అయితే మరి వాడికి ముక్తి ఎలా వచ్చింది? ఇది చాలా సూక్ష్మమైన ప్రశ్న. వాడు పూర్వజన్మలో శాపగ్రస్తుడు. ముందు శాపం ఇస్తే నీ కష్టాలు రావాలి అని శపించాడు.
నీవు పాపకర్మలే చేస్తూ ఉండు, నీవు బ్రహ్మ రాక్షసుడివే అంటారు. అంటే తప్పక పాపమే చేస్తుంటాడు కదా. అజామీరుణ్ణి శపించడంలో వాడి వల్ల కష్టాలు పడ్డ వారంతా వారి కర్మక్షయం అలా జరిగింది. అందుకే వాడికి ఆఖరు క్షణంలో నారాయణ స్మరణ చే ముక్తి వచ్చింది. అభ్యాసయోగం చేత అనన్య చింత సాధ్యమవుతుంది. నిగమ శర్మ చరిత్రలో మనకేం తెలుస్తుంది? అడవిలో శివుడితో పాచికలాడాడు అంటే వాడి విశ్వాసం గట్టిది. భగవంతుడి పైన విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసం అనే తెప్ప చేత ఆవరి గట్టు చేరతాడు. భగవద్ లక్షణాలు ఏమిటి? ప్రేమ, దయ, సత్యం, శౌచం, ఆశ్రిత పక్షపాతం, విచక్షణ లేని లక్షణాలు ఇవి. అపారమైన అనుగ్రహం. శత్రువునైనా ప్రేమించగలగాలి మనం. ఈ కళ్యాణ గుణములు అత్యవసరం. వీటి వల్ల ఆర్ద్రత వస్తుంది, సంపూర్ణ మానవత్వం ఇస్తుంది. మానవత్వం లేక దైవత్వం సంపాదించలేం. ఒకవేళ అలాంటి దైవత్వం అనుభవించినా అది వక్రంగానైనా ఉంటుంది లేదా ఆర్ద్రత లోపిస్తుంది. ఎన్నో మతాలు వచ్చాయి పోయాయి, స్థిరంగా నిలవలేదు. దానికి కారణం మానవత్వం బోధించకపోవడమే. మానవత్వం లేక దైవత్వం సంపాదించిన కేసెస్ ఉన్నాయి, కానీ అవి ఎట్లా ఉంటాయి? ఎగ్జాంపుల్, రావణాసురుడు తామసంగా శివుడి గురించి తపస్సు చేస్తే ఆయన వచ్చి వరం ఇచ్చాడు. అయితే శివుడి దర్శనం వాడికి ఎట్లా అయింది? క్రూరంగా. అంతేగాని దయ ప్రేమ స్వరూపుడై చల్లగా ఆనందంగా దర్శనం ఇవ్వలేదు. అందులో ఆర్ద్రత లేదు. మనకి కావలసిన భగవద్ సందర్శనం ఆర్ద్రతతో కూడినటువంటిది. అట్టి దర్శనం ఇచ్చేందుకోసం గురువు శిష్యుడు పండేదాకా డిలే చేస్తాడు, వెయిట్ చేస్తాడు. మనిషి అన్న ప్రతి వాడికి కష్ట సుఖాలు వస్తాయి, జ్ఞానికి కూడా. జ్ఞాని ఈజ్ హెడ్ అండ్ షోల్డర్స్ అబౌ దీస్. మనం వాటిలో మునిగి కొట్టుకుపోకూడదు. మోకాలు లోతు దాటి వాటిని రానివ్వక అంతరంగంలో అహర్నిశలు సాధన కొనసాగిస్తూ ఉండాలి. మన ధ్యేయం ఏమిటి? భగవంతుని నామమా రూపమా గుణముదా కాదు. భగవంతుని ఆనందం ఏదైతే ఉన్నదో, శాంతి ఏదైతే ఉన్నదో అది ధ్యేయం. అది నిర్గుణమైనది, నిరాకారమైనది. సాధకుల్లో త్రిగుణ సంపద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కావాలి. అంటే మూడు గుణములు సమానం కావాలి. అది సాధన పరాకాష్ట. నిర్లిప్త శాంతి ఎంతో అవసరం. ఏమైనా జరగని సో వాట్ అని ప్రశ్న వేస్తే అది మహామంత్రంలా పనిచేస్తుంది. మనిషికి నేను సంపూర్ణ స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తాను. స్వేచ్ఛలోని కమ్మదనం, స్వాతంత్రంలోని చల్లదనం అనుభవించాలి. వాటిని ఎట్లా వినియోగించుకుంటారో మీ ఇష్టం. మిలిటరీ డిసిప్లిన్ నాకు ఇష్టం ఉండదు. డిసిప్లిన్ ఇంపోజ్ చేయని వాతావరణంలోనే చక్కని డిసిప్లిన్ ఉంటుంది. అన్ని ఆశ్రమాల్లో లాగా బెల్లగొట్టి పిలవడం నాకు ఇష్టం లేదు. ఎంత స్వాతంత్రం ఇచ్చినా ధర్మాన్ని ఆమోదించను. అలాంటి పనులకు అడ్డుపడతాను. ఈ భీమిలీ క్షేత్రంలో దొరికేది శాంతి, అది జీవుడు కోరాలి. కోరి ఇక్కడికి వస్తే దైవం చూసుకుంటాడు. ఇక్కడ ధ్యానం చెయ్యండి, సంకీర్తన చెయ్యండి, జపం చేసుకోండి, హాయిగా తినండి, నిద్రపోండి. ఏమైనా చేయడానికి మీకు సంపూర్ణ స్వాతంత్రం. ప్యూర్గా ఉండే అంత శత్రువుని తరిమి తరిమి కొట్టండి. ఆ గోల్ చేరుకోవాలనే కోరికే తపస్సు. నిరంతరం కోరండి. ఆ ధ్యేయం పొందాలనే తపనే తపస్సు. రోజుకు 2 గంటలు చేసే ధ్యానం ఎందుకు అంటే అది కాన్సన్ట్రేటెడ్ 1-pointed ఎఫర్ట్. ధ్యానంలోని ధ్యేయం పైన అంతక్కన్నా ఏ పని చేస్తున్నా మిగతా సమయాల్లో ఉండాలి. నిద్రపోతున్నా అంతక్కన్నాను అక్కడే ఉంచాలి. ఆశ్రమవాసి అయ్యాక ఏ కర్మ చేస్తే ఏ పరము అని అనుకుని అనుక్షణం భయంతో కర్మ చేయడానికే సాధకుడు భయపడతాడు. ఏ ఫలం వల్ల రావసరమో ఆ ఫలం దూరం అవుతుందో అని అప్రమత్తత్వం ఉండాలి. గురు చరణాలకు అహం సమర్పించేదాకా సాధకుడికి పరిణతి లేదు. ఒకరోజు ఒకతను వచ్చి నన్ను ప్రశ్నించాడు, జగత్తుందా లేదా? ఎవరికి అని తిరిగి ప్రశ్నించాను. ఆశ్చర్యపోయాడు. సమాధానం అడిగితే ప్రశ్నిస్తారేమిటి అని అంటే కొందరు కుండి కొందరు కుండదా అన్నాడు. మీరు ప్రశ్న అడగడంలో అర్థం అదే కదా అన్నాను. నిజమే అన్నాడు. అయితే మీకు ఏమిటి చెప్పండి అన్నాడు. నాకు నిద్రలో జగత్ లేదు, జాగ్రత్తలో ఉంది అన్నాను. ఇక్కడ నేను కాదు, నాకు నాకు వేరే విషయం. దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఏది వదిలిపెట్టి రమ్మని చెప్పడం లేదు. నేను ప్రపంచంలోకి వెళ్ళడం లేదా? ప్రపంచం చేత బాధింపబడకుండా ఉండేందుకు ఈ వాతావరణం బాగుంటుంది. ఆశ్రమంలో ఉండాల్సింది సమతా దృష్టి. నాకందరూ ఒకటే, విఏపీ వచ్చినా ఒకటే, అంతక్కడలో అంతా సమానమే. కానీ వచ్చిన వాడు తన స్పెషల్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే అలానే ట్రీట్ చేస్తాను. వాడు ఎక్స్పెక్ట్ చేశాడు కనుక ఏదైనా అంతే. అలా అర్థం చేసుకుంటే ముడి విడిపడుతుంది. గురువు చేసే పని ఏమిటి? ఎవరైనా ప్రశ్న సమాధానం అడిగితే ప్రతి వాడికి సమాధానం చెప్తాడు. కానీ అడిగిన వాడికి ప్రశ్నతో పాటు సమాధానం అనే బరువు ఎక్కువ అవుతుంది.
అలా కాక గురువు ప్రశ్నే లేకుండా చేస్తాడు. దక్షిణామూర్తి చేసింది అదే. దేహాత్మ భావన విసర్జన. మనము కర్మలు ఎందుకు చేయాలి? చిత్తశుద్ధి కొరకు. ఇంద్రియములతో చేయి కర్మలు చేయి చిత్తశుద్ధి ఎట్లా? దేహాత్మ భావన వలన చిత్తము ఇంద్రియములన్నిట్లో వ్యాపించి ఉండి ఇంద్రియములతో తనను ఐడెంటిఫై చేసుకుని కర్మలు తనే చేస్తున్నట్లు భావిస్తుంది. కర్మఫలం వలనే జన్మలెత్తడం జరుగుతోంది. కర్మ దేనితో చేయబడుతోంది? చిత్తముతోనా ఇంద్రియములతోనా? చిత్తము ఇంద్రియములు సహాయంతో కర్మ చేసి దేహాత్మ భావనతో ఈ కర్మఫలమును జన్మలను అనుభవిస్తుంది. కానీ జీవుడు దేనికి బాధ్యుడు కాడు. చిత్తము ఈ విధంగా కర్మలు చేయడం అనుభవించడం జరుగుతోంది. కర్మఫలము సంస్కారముల రూపంలో వెలబడి కొన్ని సంకల్పములు కలుగుతాయి. కానీ ఆత్మ కర్మ చేయడం లేదు, అనుభవించడము లేదు. బృహదారణ్యకోపనిషత్తులో భారద్వాజ మహర్షి జనకునికి మృత్యు తరువాత జీవుని గమన మార్గం గురించి ఉపదేశించారు. కర్మ యొక్క ఫలరూప సంస్కారములు కర్మఫల సముచ్చయం జీవుని అహంకారాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ అహంకారము జీవునికి బంధమై ఉంటుంది. మరణించిన తర్వాత జీవుడు దేహేంద్రియ జ్ఞానంతో కూడిన సూక్ష్మ దేహమును కర్మఫలానుసారముగా ఊర్ధ్వలోకమునకు తీసుకువెళ్తాడు. ఇది మానవుడు స్వప్నావస్థలో తన మనస్సుతో సూక్ష్మ శరీరం అనుభవించిన విధంగా ఉంటుంది. ముక్తి అంటే మరణించిన తర్వాత సూక్ష్మ కారణ శరీరములు కూడా ఉండని స్థితి. ఒక జన్మ వదిలి మరొక జన్మకు కారణభూతమవుతోంది కనుక కారణ శరీరం అన్నారు. మనసు ఈ కారణ శరీరంలో లయమవ్వాలి. కారణ శరీరం కూడా లేకుండా ఆత్మయే తను అన్న భావన పొందినవాడు మహాత్ముడు. మరణించాక సూక్ష్మ శరీరము 11 రోజుల వరకు జీవించి ఉన్నట్లే భావిస్తూ జీవించి ఉన్న తన తోటి వారి దుఃఖము చూసి ఆశ్చర్యపడతాడు. ఆ పైన ప్రేత అపర కర్మలలోని మంత్రశక్తి వల్ల తనకు భౌతిక దేహము లేదని తెలుసుకుంటాడు. దీనినే ప్రేతాత్మ భావన అంటారు. ఈ స్థితిలో సూక్ష్మ శరీరము స్వేచ్ఛా సంకల్ప శక్తి లేని అంతఃకరణ కలిగి ఉంటుంది. ద సటిల్ బాడీ హ్యాస్ నో మైండ్. కానీ అనుభవాలు మాత్రం ఉంటాయి. నేను ఆత్మను, ఆత్మే నేను, నేను వేరు ఏ వస్తువును కాను అని తెలుసుకోవడమే ముక్తి లక్షణం. నేను దేహమును కాను, ఈ ఇంద్రియములను కాను, చిత్తమును అసలే కాను, శివోహం అని తెలుసుకోవాలి. దేవాలయమునకు వెళ్ళవలసిన అవసరమేమి? ఈ సంసార బంధంలో ఉంటూ దేహాత్మ భావన కలిగిన విశ్వవ్యాప్తమైన జగన్మాతను భావించలేకపోవడం వల్ల అందువల్ల సాకార భావన అవసరము. శరీరమే ఒక దేవాలయం అని అంత ప్రతిష్ఠించబడిన దైవం పరమాత్మయే అని తెలుసుకోవడానికి సాధన అవసరం. పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవడం, ఆత్మయా పరమాత్మ అని తెలుసుకోలేకపోవడం, దేహాత్మనే నేను అనుకునే పరమేశ్వరుడు తనలో లేడనుకోవడం అవిద్య. పాంచభౌతికమైన ప్రకృతికి తన శరీరమునకు భేదము లేదన్న జ్ఞానం పొందుట విద్య. అప్పుడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్న విశ్వాత్మ నేను అన్న భావము కలుగుతుంది. ప్రకృతి అంతటా నిండి ఉన్న పరమాత్మ ఇజేవాత్మే. తన హృదయమందు పరమేశ్వరుని చూడగలిగితే విశ్వమంతట్లో ఆ పరమేశ్వరుని చూడగలుగుతాడు. కర్మయోగమునందు యజ్ఞ కర్మాదులు చేసిన ఇంద్రియ జ్ఞానమును సూక్ష్మ కారణ శరీరంతో సహా జీవుడు తీసుకువెళ్తాడు. మన మంత్రయోగంలో దేహమును వదిలి తనే పరమాత్మను అని తెలుసుకుని ముక్తి పొందుతాడు. భగవాన్ రమణ మహర్షి నిత్యము అనుక్షణము ఈ భావనతో సహజ సమాధి స్థితిలో ఉండేవారు. హఠయోగ రాజయోగులు ఈ దేహమును వదిలినా తిరిగి దేహాత్మ బుద్ధిని పొందుతారు. సహజ సమాధి స్థితిలో దేహాత్మ భావన శాశ్వతముగా తొలగి ముక్తి కలుగుతుంది. సాధన విల్ ఎనేబుల్ టు గెట్ ఓవర్ దిస్ దేహాత్మ భావన కంప్లీట్లీ. ఇదే జన్మ రాహిత్యమునకు దారి తీస్తుంది. దిస్ ఈస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ అవర్ సాధన. చిత్తమును అహంకారంలో లయం చేసి అహంకారమును కారణ శరీరం నుండి లయం చేసి ఆ కారణ శరీరమును కూడా త్యజించుట నిజమైన ముక్తి. కనుకనే మన సాధన ఉత్తమ సాధన. ఫర్ అవర్ సాధన వీ హ్యావ్ చోజన్ భగవాన్ రమణ యాజ్ అవర్ స్పిరిచువల్ గైడ్. ఐఎమ్ చోజన్ టు స్పీక్ ఆన్ వేరీడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత రిలేటెడ్ టు అవర్ సాధన. భగవాన్ ఫర్ ద ఫస్ట్ టైం గివెన్ అవుట్ His message for self-realization to Ganapati Muni, an outstanding scholar and avatar of Ganesha. 1. Know who you are. And 2. Trace the source of mantra and merge the mind its source. Bhagavan Ramana's message was found to be what Vedically accepted method of sadhana. Know thyself. We are following his message. His second message, which forms the core of our sadhana. Mantra is formed out of nada, which is the primordial cause of the universe. Hrim is chosen as nada by us for our sadhana. Bhagavan is the seventh incarnation of Lord Murugan.
సాధన ఆది భౌతికము ఆది దైవికము ఆధ్యాత్మికము. మోక్షం ఎక్కడి నుంచో పొందవలసింది కాదు. నిర్మలమైన ఆకాశమును మేఘము మలినము చేయనట్లు, సూర్యచంద్రుల స్వకీయ స్థితిని మేఘాచ్ఛాదనం మార్చలేనట్లు, జీవుని ఎందు స్వతస్థితమైన స్వకీయ స్థితిని మలినము చేయగల శక్తి సృష్టిలో లేదు. నేను నేనే కానీ వేరేమీ కాదని తెలుసుకుంటకే సాధన, అవిద్యను తొలగించుకోవడానికే సాధన. ఇదే ప్రగతి. ప్రగతి అంటే మాలిన్యములను పోగొట్టుటే. అద్వైత సిద్ధి పొందవలనన్న దేహాత్మ భావనను వదిలి చిచ్చక్తిమయమైన నేను పరమేశ్వరులో ఒక భాగమేనని సాధన చేయవలను. ఈ సాధన శరీరమే ఆధారం. దహరాకాశమందర శబ్ద కేంద్రమే నిశ్శబ్ద కేంద్రం, జోన్ ఆఫ్ సైలెన్స్ లో ప్రవేశించడమే తపస్సు అన్నారు భగవాన్. ఈ తపస్సు జ్ఞానం కొరకు. మనిషి తనను మర్చిపోయే స్థితిలో ఉండాలి. జ్ఞాని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు. దేన్ని గురించి ఆలోచించడు, దేన్ని కోరుకోడు. సమస్త భూతముల్లోని అంతర్వస్తువును ఒకే దృష్టితో చూస్తాడు. అనన్య సామాన్యమైన భక్తితో ఉంటాడు. బ్రహ్మను అన్వేషించేవాడు అన్నిటినీ తిరస్కరిస్తాడు, వర్జిస్తాడు. అందుకే కళ్ళు మూసుకుని ఏకాంత వాసన చేస్తాడు. శరీర భావాన్ని వదిలిపెడతాడు. మనోబుద్ధి చిత్తహంకారాలను వర్జిస్తాడు. అట్టివాడే జ్ఞాన సిద్ధికి అర్హుడు. భక్తితోనే అంతటి వాడును, నేనెవరును, నా నిజ లక్షణమేమో, నేను ఎట్లాంటి వాడును, అట్టి నన్ను నా తత్వమును తెలుసుకోగానే నాలో ప్రవేశిస్తాడు. ఇది చాలా బ్రహ్మ రహస్యము. కర్మ కర్తృత్వ భావన వదిలిపెట్టు. ఆత్మోద్ధరణకి ఇది చాలా ముఖ్యం. కర్మలు చేస్తూ చేయడం లేదు అనే స్థితిలో ఉండాలి. కర్త ఉంటాడు, కర్తృత్వం ఉండదు. కర్మల్లోని కర్తృత్వాన్ని నా మీద పెట్టు. భగవదర్పణం చేయి. రీప్లేస్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్ బై హయ్యర్ సెల్ఫ్. నాలోని కర్త పరమేశ్వరుడు. ఈ కర్మలన్నీ చేసేవాడు అతడు అన్న భావంతో చేయాలి. తదధీన వృత్తి. కర్మలకు ఆయనే కర్త అన్న భావన సుస్థిరంగా స్థాపించుకుంటే తర్వాత ఆయనే వీటిని తనకు అర్పణం చేయిస్తారు. అహనిర్మూలాత్మక సాధనలో ఆయనే తనను తాను స్వయం స్థాపన చేసుకుంటాడు. భగవంతుడి నిగ్రహానుగ్రహాలు లేని పరతత్వ వస్తువుగా గ్రహించి అహనిర్మూలతో ఆయన ఎందు ప్రవేశించి విలీనమయ్యే స్థితికి వెళ్తాడు జ్ఞాని. He will know my nature, not my attributes. మంగళప్రదమైన భగవతత్వం ఆరోపించుకున్నప్పుడు అమంగళత్వమే లేదు. జగదనుభూతిని జీవుని ద్వారా అనుభవించే ఈ మనస్సుని నా పరం చేయి. అంటే జగత్తు స్థానంలో నన్నే ప్రతిష్ఠించుకో. నిద్రావస్థ, జగదనుభూతి ఈ రెండుగాక ఆ మనస్సుని నా పరం చేయి. కన్ను, ముక్కు, చెవి అన్ని బాగుండి కూడా ఎదుటివారిని గుర్తించని స్థితి అంటే మనసు ఒక వస్తువునందు, ఒక భావనందు నిమగ్నమై ఉన్న స్థితి. అట్టి స్థితిని సర్వదా నా పరంగా కల్పించుకో. ఇదే ధ్యాన యోగము.